రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు దాదాపు నూట ఎనభై ఏడుకి పైగా సినిమాలలో నటించి రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నారు రాధేశ్యామ్ ఆయన నటించిన ఆఖరి చిత్రం కృష్ణంరాజు గారి వయసు ఎనభై రెండు సంవత్సరాలు అనారోగ్యం కారణంగా ఆయన ఈ రోజు ఉదయం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి తన తుది శ్వాసను విడిచారు ఆయనకి సినీ రాజకీయ ప్రముఖులు గణ నివాళి అర్పిస్తున్నారు అయితే ఆయన పర్సనల్ లైఫ్ లో చాలా ప్రైవసీ మెయింటైన్ చేసేవారు ఈ మధ్య కాలంలోనే ఆయన భార్య శ్యామలదేవి గారు తమ ఫ్యామిలీకి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్ని అభిమానులతో షేర్ చేస్తున్నారు శ్యామలాదేవి గారు కూడా అందరికీ బాగా సుపరిచితం ఆమె బయట ఫంక్షన్స్ లో తరచుగా కృష్ణంరాజు గారితో కనిపిస్తూ ఉండేవారు వారికి ముగ్గురు పిల్లలు అయితే శ్యామలాదేవి గారు కృష్ణంరాజు గారి రెండవ భార్య ఆయన మొదటి భార్య పేరు సీతాదేవి వీరికి ఒక అమ్మాయి ఉంది ఆమె పేరు మౌనిక ఆమెకి వివాహం జరిగింది ఒక పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక కార్ ప్రమాదంలో సీతాదేవి గారు మరణించారు ఆమె మరణం కృష్ణంరాజు గారికి పెద్ద షాక్ అనే చెప్పాలి ఆ టైంలో ఆయన చాలా ఒంటరితనం భవించారు డిప్రెషన్లోకి కూడా వెళ్లారట ఇలా అయితే బాగాలేదని ఆయన్ని ఒప్పించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్యామలా గారితో వివాహం జరిపించారు వీరిది చాలా చక్కనైన కుటుంబం ఏ ఫంక్షన్స్ అయినా పండుగలైనా అంతా కలిసి ఒకే దగ్గర సెలబ్రేట్ చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉంటారు అలాంటి కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కృష్ణం రాజు గారు వారి మధ్య లేకపోవడం అనేది తీరని బాధ కలిగించే విషయం ఆ దేవుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని మనం కూడా కోరుకుంటూ కృష్ణం రాజు గారికి అర్పిద్దాం